హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తోడుకోడలు ఫుడ్ అండ్ యాడ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా డేస్ అయిపోయిందండి వీడియో పెట్టి అండ్ నేను రథసప్తమి ఎట్లా చేసుకున్నానో ఏంటి అనేసి నేను వీడియో ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను రథసప్తమి అవి కూడా చాలా డేస్ అయింది కదా బట్ నాకు కుదరలేదు సో నేనైతే ఫస్ట్ ఇంటి ముందు ఊడ్చేసి ముగ్గు పెట్టేసుకున్నాను తర్వాత ఇది బాల్కనీలో మాకు తులసి మొక్క పెట్టుకుంటాము ఎండ బాగా వస్తుంది అనమాట ఇక్కడికి సో అక్కడ నేను పూజ చేసుకోవడానికి అన్నట్టు ఇట్లా శంకు చక్రాలు ముగ్గు వేసుకొని అండ్ ఆ రోజు రథం ముగ్గు వేస్తారు కదా అది కూడా వేసేసుకున్నాను తర్వాత ఇలా పూజకు కావాల్సినవి చెరుకు ముక్కలు రేగిపళ్ళు అండ్ ఇంకా ఆవు పాలు జిల్లేడాకులు ఇంకా అన్నీ ఉంటాయి కదా అవన్నీ రెడీ చేసుకు పెట్టుకున్నాను ఇది పాలు పొంగించడానికి ఎత్తడిగింది అండ్ ఆ చెరుకు మొక్కకి పై చెక్కు తీసి పెట్టుకున్నామండి తర్వాత ఇది పాలు పొంగించుకోవాలి కదా సో నేను ఏంటంటే ఊరు నుంచి ఆవు పిడకలు తెచ్చాను వాటితోనే పెట్టి పొంగిందామన్న పొంగిద్దాం అన్నట్టు బట్ ఇది డైరెక్ట్ టైల్స్ మీద పెడితే హా వేడికి ఏదైనా ఇది అవుతుందనేసి నేను కింద ఒక పాత టైల్ వేసి దానిపైన ఇసుక వేసి ఇట్లా దానిపైన నేను ఇంటి దగ్గర నుంచి ఊరు నుంచి వచ్చేటప్పుడే నేను తెచ్చుకున్నాను అనమాట ఇవి పూజ చేసుకుందాం అనేసి నేను మ్యారేజ్ అయ్యాక అయితే ఎప్పుడు చేసుకోలేదండి సో మాకు బాల్కనీలో బాగుంటుంది చేసుకోవడానికి మంచిగా వస్తుంది సో అందుకనేసి నేను ఇంకా చేసుకుందాం అనేసి సంక్రాంతి నుంచి సంక్రాంతి అయ్యాక ఊరు నుంచి వచ్చేటప్పుడు ఇవన్నీ తెచ్చుకున్నాను ఇట్లా పిడకలు అరేంజ్ చేసుకున్న తర్వాత అందులో ఒక కర్పూరం బిళ్ళ పెట్టేసి ఇలా మనం కొంచెం అంటించేసిన తర్వాత మంట దానిపైన నేను కొబ్బరి పీచు ఉంటుంది కదా అదైతే వేసుకున్నాను అది కొంచెం మంట మంట వచ్చి రాసుకోవాలి కదా ఈ పిడకలంతా కొంచెం అంటుకోవాలి కదా సో అందుకనేసి ఇది ఊర్లో అయితే ఆరు బయట కాబట్టి పర్లేదు కానీ ఇక్కడైతే కొంచెం డిఫికల్ట్ టాస్క్ అనే చెప్పాలి ఎందుకంటే పొగస్తూ ఉంటుంది సో పక్కన వాళ్ళు ఏమనుకుంటారో అని అదొక టెన్షన్ మనకి బట్ ఇంకేదైతే అది అయిందిలే అనేసి నేనైతే పెట్టేసాను తర్వాత ఇలా ఎత్తడి గిన్నెకి పసుపు రాసేసి బొట్టు పెట్టేసుకుని తర్వాత అందులో ఆవు పాలు తీసుకున్నాను ఆవుపాలు తీసుకున్నాక ఫస్ట్ ఇది మంట అయితే పెట్టాను కానీ అది మొత్తం చుట్టూ రాసుకోవాలి కదా అది రాసుకోకుండా మనం గిన్నె పెట్టేసామంటే ఊరికే పొగ వస్తుంది తప్ప మంట రాదు అందుకనేసి నేను కొంచెం సేపు అది మంట బాగా వచ్చే వరకు వెయిట్ చేసి ఇంకా అప్పుడు నేను గిన్నె పెట్టుకుంటానమాట సో ఏదో కొద్దిగా అలా రాసుకుందండి బట్ పొగ అయితే మాత్రం వస్తూనే ఉంది ఇంకా నేను ఒక అట్ట పట్టుకుని విసురుతూ ఉన్నాను అనమాట మధ్య మధ్యలో సో ఇక పాలు కూడా మరగడం స్టార్ట్ అయింది అవి గిన్నెలో సగం పాలే ఉండడం వల్ల పై వరకు పంగలేదు సో ఇంక మరగడం స్టార్ట్ అయ్యాక నేను ఇట్లా మూడు గుప్పళ్ళు బియ్యం వేసేసుకున్నాను వేసేసుకుని ఇట్లా చెరుకు మొక్కని పై చెక్కు తీస్తాం కదా దాంతో తిప్పాలంట సో అది తెచ్చు అది కూడా తెచ్చుకున్నాను అనమాట నేను ఊరు నుంచి అది దాంతో తిప్పిత నేను రథం కూడా ముందే చేసి పెట్టుకున్నాను ఆమెను ఇట్లా పాలు పెట్టిన తర్వాత అవి ఇంకా పాయసానికి బియ్యం వేసాక ఉడుకుతుండగా రథం కూడా చేసేసుకుని ఇలా ఒక వెండి ప్లేట్లో పెట్టేసుకుని పెట్టుకున్నాను అనమాట తర్వాత ఫస్ట్ వినాయకుడి పూజ చేసుకోవాలి వినాయకుడిని పసుపు వినాయకుడిని చేసుకుని బెల్లము ఇంకా అరటిపండు నైవేద్యం పెట్టుకుని నేను వినాయకుడి పూజ కూడా చేసుకున్నాను అది చేసుకుంటా మధ్య మధ్యలో పక్కన పాయసం తిప్పుకుంటూ ఉంటే మనకి అడుగు పట్టుకున్న ఉంటుంది అనమాట ఇంకా అవి పూజ అయ్యేటప్పటికి పాయసం కూడా ఉడికిపోద్ది ఇంకా సో చిక్కుడాకుల్లో పెట్టుకోవాలంట కదా పాయసం చేసి బట్ నాకు అవి దొరకలేదండి అందుకని నేను జిల్లుడాకులు తెచ్చుకున్నాను సో ఇంకా జిల్లేడాకుల్లో పెట్టుకుందాంలే అనేసి తెచ్చుకుని నీట్గా వాష్ చేసేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత నేను రథం చేశాను కదా చిక్కుడుకాయలతో ఆ రథంకి కూడా పూజ చేసేసుకున్నాను ఇట్లా పువ్వులు వేసి పసుపు కుంకుమ అక్షతలతో పూజ చేసుకున్నాను వెనకాల ఇంకా మా మమ్మీ చెప్తా ఉందనమాట ఎట్లా చేసుకోవాలో అంటే కొంచెం ప్రాసెస్ తెలుసు కానీ నేను ఎప్పుడూ చేసుకోలేదు అందుకనేసి ఇక అమ్మ చెప్తా ఉంటే నేను చేస్తున్నాను అనమాట ఇంకా ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి పాయసం కూడా ఈ పొగ రాకుండా ఉండడానికి మధ్య మధ్యలో అట్లా అట్ట పెట్టుకుని విసురుతూ ఉన్నాను అనమాట అప్పటికే డోర్స్ తీస్తేనేమో పొగ బయటికి వెళ్తుందేమో నదో టెన్షన్ ఇల్లంతా పట్టేసింది అప్పటికే ఇంకా పాయసం రెడీ అయిపోయింది దించేసి నేను కొంచెం చల్లారినిచ్చాక బెల్లం వేసేసుకున్నాను ఇంకా బెల్లం వేసుకున్న తర్వాత అంతా క బెల్లం మొత్తం కరిగేటట్టు బాగా కలిపేసుకున్నానండి అది నేను ఇప్పుడు కూడా ఆ చెరుకు ముక్క పై చెక్కుతోనే కలిపాను అనమాట అదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకున్నాను అందులో మామూలు నెయ్యి కాదు ఆవునవి వేశాను బాగుంటుందని ఇంకా లాస్ట్ అరటిపళ్ళు కూడా పెట్టేసి నైవేద్యం చూపించేసానమాట తర్వాత ఇప్పుడు ఇంకా నేను చిక్కుడాకులు దొరకలేదన్నాను కదా సో నేను జిల్లేడాకులే పెట్టి జిల్లేడాకుల్లో వేశాను ఈ చెక్కుతో అసలు ఆ ప్రసాదం అంటే వచ్చేది కాదండి గరిటితో పెడతాను అంటే అమ్మ లేదు దీంతోనే పెట్టు అంటే సరే ఇంకా అలా కొంచెం 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 తీసుకుని దాంతోనే పెట్టాను పెట్టేసిన తర్వాత ఇంకా సూర్యుడికి ఇది కూడా నివేదన చూపించేసాను ఇంకా ఈ నివేదన చూపించేశాక లాస్ట్లో నేను తర్వాత సూర్యుడు అష్టోత్తరం కూడా చదువుకున్నాను అనమాట ఇంకా లాస్ట్ అయిపోయిందండి పూజ పూర్తి అయిపోయింది లాస్ట్లో ఇంకా నేను కొబ్బరికాయ కూడా కొట్టేసి మొత్తం ఒకసారి మొత్తం నైవేద్యం చూపించేశాను ఇక అయిపోయిన తర్వాత లాస్ట్లో హారతి ఇవ్వడమే ఇంకా హారతి కూడా ఇచ్చేసుకున్నాను నాకైతే పూజ చాలా బాగా అనిపించింది అండి ఇట్లా బాల్కనీలో కూర్చుని చాలా లైటింగ్ వస్తుంది ఎండ బాగా వస్తుంది అనమాట మాకు ఆల్మోస్ట్ లెవెన్ వరకు మంచి ఎండ వస్తుంది సన్ రైజ్ అయిన దగ్గర నుంచి సో అందుకని నాకు అక్కడ కూర్చుని చేసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది అండ్ చాలా సాటిస్ఫై కూడా నేను అంత బాగా జరిగింది నా పూజ ఫస్ట్ టైం అనమాట నేను ఈ పూజ చేసుకోవడం సో ఫ్రెండ్స్ ఇంకా పూజ అయితే పూర్తి అయిపోయింది ఇది నేను రథసప్తమికి చేసుకున్న పూజ ఇక పూజ అయిపోయిన తర్వాత లాస్ట్లో రథాన్ని ఇట్లా లాగినట్టు చేసి అక్కడ మంట పక్కన పెట్టేయాలంట సో అది కూడా పెట్టేశాను సో ఫ్రెండ్స్ ఇది నా సప్తం పూజ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్